పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్కు ఇటీవల చావు తప్పి కన్నులొట్టపోయినంత పనైంది విశ్వాస పరీక్షలో నెగ్గి త్రుటిలో పీఎం పీఠాన్ని కోల్పోయే పరిస్థితి నుంచి తప్పించుకున్నాడు ప్రస్తుతానికైతే తప్పించుకున్నాడు కానీ ప్రమాదం ఇంకా వెంటాడుతూనే ఉంది ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి ఇమ్రాన్కు పెద్ద తలనొప్పిగా మారింది ఇమ్రాన్ పాలనపై ప్రజలు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఓవైపు సైన్యం మరోవైపు ప్రజాగ్రహంతో ఎప్పుడు పదవి ఊడిపోతుందోనన్న క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాడు ఇక ప్రస్తుతం పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది దీంతో ఏం చేయాలో తెలియక ఇమ్రాన్ ప్రభుత్వం ప్రభుత్వ రాబడిని పెంచడమే లక్ష్యంగా ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచేసుకుంటూ పోయింది నిత్యావసర వస్తువులను కూడా వదలకుండా ఎడాపెడా ట్యాక్స్లు వడ్డించింది పన్నులు పెంచిన జాబితాలో కోడిగుడ్లు మాంసం కూడా ఉన్నాయి నిత్యావసర సరుకులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు వీటితో పాటు చికెన్ మటన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి చికెన్ మాంసం కాకుండా గుడ్లు అల్లం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి రావల్పిండిలో గుడ్డు ధరలను డజన్కు మూడు వందల యాభై రూపాయలకు చేరింది అదే సమయంలో ఇక్కడ కిలో అల్లం వెయ్యి రూపాయలు పలుకుతోంది ప్రస్తుతం పాకిస్తాన్ మార్కెట్లలో ఏ నిత్యావసర వస్తువు ముట్టుకున్నా భగ్గుమంటోంది నిత్యావసర ధరలు ఇలా మండిపోతుంటే కనీసం గంజినీళ్లు కాచుకుందామన్న గ్యాస్ కొరత అక్కడి ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభం నుంచే పాకిస్తాన్ తీవ్రమైన గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పాకిస్తాన్కు గ్యాస్ సరఫరా చేసే సూయీ నార్థర్న్ గ్యాస్ దేశం మొత్తానికి సరిపడే ఎల్పిజి గ్యాస్ను సరఫరా చేయలేకపోతోంది దీంతో పాకిస్తాన్కు సరఫరా చేసే గ్యాస్ను కంపెనీ నిషేధించింది దీంతో ఇమ్రాన్ ఖాన్పై పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇది చాలాదన్నట్లుగా తాజాగా యుఏఈ ఇచ్చిన షాక్తో ఇమ్రాన్కు కళ్ళు బయర్లు కమ్మాయి యుఏఈ గతంలో వంద బిలియన్ డాలర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో డిపాజిట్ చేసింది ఇప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ పూర్తి కావడంతో ఆ డబ్బును వెంటనే రిటర్న్ చేయాలని అడుగుతోంది అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వంద బిలియన్ డాలర్లు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక ఇమ్రాన్ తలపట్టుకుంటున్నాడు ఇలా స్వదేశంతో పాటుగా అటు విదేశాల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్న ఇమ్రాన్పై సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది ప్రస్తుతం పాకిస్తాన్లో ఆహారం ఆరోగ్యం విద్య ఇలా చాలా రంగాల్లో పరిపాలన ఏమాత్రం బాగలేదంటూ సాద్ అలావి అనే ఓ మ్యూజిషియన్ ఆ వీడియోలో సాంగ్ రూపంలో విమర్శించారు అందులో ఆప్నే గబరానా నహి అని ఓ సందర్భంలో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యని ఆ వీడియోలో స్టార్టింగ్ లో పెట్టారు దేశంలో ఆహారం విద్య ఆరోగ్యం ఏమీ లేకపోయినా ఆకలితో చావాల తప్ప ఆందోళన చెందవద్దంటూ సెటైరికల్గా లిరిక్స్ రాశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది మీరు కూడా ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి ఎందుకంటే కాపీరేట్ ఇష్యూ రావచ్చు గనుక అది కేవలం డిస్క్రిప్షన్లో లింక్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హబ్ తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్